మిమ్మల్ని ఇంకొకటి ఏమంటారంటే చంద్రబాబు గారికి కోవట్ అంటారు మిమ్మల్ని. ఆయనకే పనిచేస్తారు, ఈయన ఎక్కడున్నా కూడా ఆయన కోసమే పనిచేస్తారని. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు మిమ్మల్ని? అంటే 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో పనిచేశా, నేను ఆయనతో విభేదించి పోలా కాబట్టి కోవట్ అనేది ఎందుకు? చంద్రబాబు నాయుడు తెలిసిన మనిషిని, చంద్రబాబు నాయుడు మనిషినే, కానీ మళ్ళీ కోవట్ అనేది ఏంటి? అంటే నేను వేరే దగ్గర ఎక్కడో ఉండి చేస్తే కోవట్టు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 100% తెలుగుదేశంకి పనిచేశా, బీజేపీలో ఉన్న 100% బీజేపీలోకి పనిచేస్తా. దాంట్లో వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతున్నా కాబట్టి వాళ్ళకు కొంచెం బాధ ఉండొచ్చు. అది పొలిటిక్స్లో సహజం. గాంధీ మహాత్మను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, అట్లా వాళ్ళు వాళ్ళని చూసుకోకుండా విమర్శిస్తూ ఉంటారు. గాంధీ మహాత్ము లాగా అంటారా మీరు కూడా? నేను అమ్మో దాంట్లో 0.1% అట్లా నేను పోల్చుకునే కాదు. అంత మంచి వ్యక్తిని కూడా విమర్శించాలి, నన్ను విమర్శించడంలో ఏముంది వాళ్ళు? అసలు ఎందుకు మీరు విభేదించాల్సి వచ్చింది? అంత క్లోజ్ ఉండి అన్ని సంవత్సరాల పాటు ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న మీరు ఎందుకు విభేదించి బయటకు వచ్చారు అసలు? దీనికి కారణం అంటూ చూస్తే నాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోజర్ వచ్చేసింది, ప్లస్ ఒక నేషనల్ పార్టీలో ఉంటే కంట్రీ వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది కదా. 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చేశాము, ఇలా ఉంటే ఇంక ఆంధ్రప్రదేశ్ వరకు బావిలో కప్పలాగానే ఉండాలి. ఒక నేషనల్ పార్టీ చూస్ చేసుకోవాలన్నప్పుడు బీజేపీ అప్పుడు నాకు అనిపించింది. ప్రధానమంత్రి చేసే ప్రోగ్రాం చూసి నాకు అప్పుడు ఉండే అరుణ్ జైట్లీ కూడా కనెక్ట్ కావడము, ఆయన నాకు బాగా ఇష్టం. ఆయన లేదు మీరు ఇంత మీ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు నేషనల్ పార్టీ ఉంటే బెటర్ అంటే నేషనల్ పార్టీకి వెళ్ళాలి. కానీ కరెక్ట్గా టీడీపీ ఓడిపోయిన సందర్భంలోనే మీరు మారిపోయేసరికి పార్టీ అందరూ కూడా ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే మళ్ళీ వేరే పార్టీ వచ్చింది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఆయన ఆస్తుల్ని కాపాడుకోవాలి, అలాగే చంద్రబాబు గారి కోసం పనిచేయాలి కాబట్టి ఆయన పార్టీ మారని అప్పట్లో విమర్శించారు. అంటే పార్టీలో ఉంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆస్తులు పోయినాయండి. తెలుగుదేశంలో చాలా మంది, ఇంకా లక్షల మంది, వేల మంది ఉన్నారు కదా, లీడర్స్ ఉన్నారు కదా, ఎవరిదైనా ఒక ఆస్తి పోయిందా? ఆస్తులు కాపాడుకోవాల్సిన దానికోసం అయితే పార్టీ మారతారా? అది ఇంకా ఎదుటి వాళ్ళు ఈడీ దాడులు అలాంటి వాటికి జోలికి రాకుండా. నేనేమన్నా స్మగ్లింగ్ చేస్తున్నానా, గంజాయి చేస్తున్నానా, డ్రగ్స్ చేస్తున్నానా, వాళ్ళ మాదిరి ఈ రెడ్డిస్ మాదిరి లిక్కర్ బిజినెస్ చేస్తున్నానా? లేదు కదా. ఇప్పుడు డిస్టరీస్ అన్నీ వాళ్ళు తీసుకొని చేసుకున్నారు, నేనేం చేసుకున్నాను బిజినెస్? నాకు బిజినెస్తో సంబంధం ఏంటి చెప్పు. వీళ్ళు అంటుంటారు ఆ ఈడీ సిబిఐ కేసులు తప్పించుకున్నానికి పోయినా, కరెక్ట్ కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కదా, మీ ఫోన్ తీసుకొని సీఎం రమేష్ అని ఈడీ కేసు అంటే సిరిని అడిగితే చెప్తుంది. సిరిని అడిగితే మొత్తం లేదు, ఒకవేళ వచ్చేది చేత కాకుంటే నేను చెప్తున్నా వాళ్ళకి, అరే నాయనా నా మీద ఏదైనా ఈడీ కేసు కానీ సిబిఐ కేసు ఉంటే మీరు సిరిని అడగండి చెప్తుంది. లేదు, కొంతమంది ఇంకా చెప్తున్నారు బ్యాంక్ రుణాలు ఎగరగొట్టేశారు, యూజ్లెస్ ఫెలోస్, ఒక్క నిమిషం మీరు కొడితే సీఎం రమేష్ అంటే నా బ్యాంక్ హిస్టరీ వస్తుంది, నా సిబిల్ స్కోర్ 840 అబోవ్ ఉందంటే టాప్ అన్నట్టు స్కోర్. ఒక్క రోజు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ లేట్గా కడితే కూడా రాదు సిబిల్ స్కోర్ రాదు. ఒకవేళ ఎక్కడన్నా ఫాల్ట్ ఉంటే క్లియర్గా హిస్టరీలో తెలిసిపోతుంది, విల్ఫుల్ డిఫాల్టరా లేకుంటే ఫ్రాడా ఏది ఉన్నా కూడా నెట్లో తెలిసిపోతుంది. బ్యాంకులో ఇప్పుడు ఏ బ్యాంక్ కాదు, నువ్వు నీ ఫోన్లో తీసుకొని సీఎం రమేష్ ఏమైనా డిఫాల్టర్ బ్యాంకులో ఉంటే 2 సెకండ్లో చెప్పేస్తుంది. మరి ఏమీ ఆధారం లేకుండా ఒకవేళ ఓకే నేను ఏదైనా బ్యాంకులో డిఫాల్టా, లేదు ఎవరికైనా ఎగరగొట్టేశానా, లేదు నా మీద ఈడీ కేసున్నా, సిబిఐ కేసున్నా, లేదు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పోలీస్ కేసున్నా చెప్పు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైనా ఒక చిన్న కేసు ఉంటే చెప్పు, నేను ఇప్పుడే అనకాపల్లి పోటీ చేసుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుని వెళ్ళిపోతాను. ఆన్ రికార్డ్ అనే ఆన్ రికార్డ్ ఒకే ఒక కేసు మొన్న 2019లో నేను పోలింగ్ స్టేషన్లో బయట ఎవరో ఒక నాకు ఎదురుగా వచ్చి ఏదో మాట్లాడితే నేను తోశాను, తోస్తే అతను కింద పడినాడని. ఆ కేసు తప్పితే అది కూడా ఆ కేసు తప్పితే ఇంకేదైనా కేసు ఉంటే చెప్పానని. నేను ఇప్పుడు అఫిడేవిట్లు ఉన్నాయి కదా, అఫిడేవిట్లు ఇస్తా కదా, కావాలని ఎలక్షన్లో ఇప్పుడు ఏదో వచ్చి ఈ కేసు ఆ కేసు అంటారు, అది ఎంక్వైరీలోనే పోతుంది. పోలీస్ ఎంక్వైరీ కోర్టులో కూడా కాదు, పోలీస్ ఎంక్వైరీలోనే పోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.